ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాసేస్తున్నాములు దేవుని మాటలో వినగనట్లుగా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారు. ఎందుకనగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆరాధించుచున్న మన జీవితాలలో ఒక పరివర్తన లేక ప్రభుతో సత్సంబంధం కలిగి జీవించే విధానం ఎలా ఉండాలి అన్నది లేఖన భాగాలు మనకు కొన్ని మాటల్లో కొంతమంది జీవితాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ప్రభుతో సంబంధం ఉంది అనుకున్న వ్యక్తుల యొక్క జీవితంలో ఒక ఐదు రకాలైన మనుగడ కొనసాగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఐదు విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఒక పాపిలో ఉందో అప్పుడు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లుగా దేవుడు అంగీకరించి వారు చేసే ప్రార్థనలకు జవాబును, వారు చేసే విజ్ఞాపనలకు జవాబును, వారు ఇచ్చే ఆత్మధ్వనికి జవాబును వారు పొందగలగటమే కాకుండా వారు చేసే ప్రార్థన ద్వారా అనేక మందికి మేలు కలిగే రీతిలో ఉండగలదు అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అంటే ప్రభుతో సంబంధం ఉండాలి అని అంటే ఏం చేయాలి? లేఖన భాగంలో ఇక్కడ ప్రభుతో సంబంధం ఉండాలంటే ఏర్పడాలంటే ఏం చేయాలి? ప్రభుతో మనకి సంబంధం ఏర్పడాలంటే మనం ఏం చేస్తే ఆ సంబంధం ఏర్పడగలదు? ప్రభుతో సంబంధం ఉందని ఆయన గ్రహించి మనతో సహవాసం కలిగి జీవించినట్టుగా మనలోనికి మన ఎంతకు రాగినట్టుగా ఆయన సంబంధాన్ని మనం సమకూర్చుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే లెక్కన భాగం మనం చదువుదాం. మొట్టమొదటి క్రియ, ఆయనతో సంబంధం ఏర్పడాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటి క్రియ అపోస్తుల కార్యగ్రంథంలో 11వ అధ్యాయంలో 21వ వచనం ఒకసారి చదువుదా. ఇక్కడ అంటాడు, ప్రభువు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. మొట్టమొదటి క్రియ ఏమిటంటే ప్రభువును మనం నమ్మాం. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడని, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక శక్తివంతుడైన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి పాపులమైన మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడయండి, తన మరణము ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారన్న సత్యాన్ని మనం నమ్మాం. నమ్మిన మనము ఏమి చేయాలంటే పరిపూర్ణంగా ఆయన వైపు తిరగాలి. ఇక్కడ ఎవరి గురించి తెలియపరుస్తున్నా అంటే అక్కడ స్టెఫను బోధించిన విధానం అక్కడ తెలియపరుస్తున్నాను. స్టెఫను అనేకులకు సువార్తను ప్రకటించినప్పుడు, స్టెఫను దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి, యేసుక్రీస్తు యొక్క ఆ మరణాన్ని జయించి తిరిగిన విధానం గురించి, మన పాపములతో ఆయన అరగట్టమన్న ఆ జీవిత విధానం గురించి ఆయన బోధించుచున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అంటాడు. ఒకసారి 19వ వచనం నుంచి నేను చదువుతా, దయచేసి వినాలని కోరుతున్నాను. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫేనికే కుప్ర అంతేకే ప్రదేశముల వరకు సంచరించరు. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండరి. వీరు అంతియొకకు వచ్చి గ్రీసు దేశం వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించరి. దేవుని ఒక వాక్యం స్పష్టంగా అంటే వారు సువార్త ప్రకటించారట. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో మనకు కూడా అనేక రీతిలుగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, అది రీతిలో అనేక రకాల కోరికల ద్వారా, అనేక రకాల ప్రార్థన మీటింగుల ద్వారా, స్వస్థల సభల ద్వారా, సంఘాలలో అనేక రీతిలో దేవుని వాక్యం ప్రకటింపబడుతున్న ఆ మన సువార్త ఏం జరగాలి? సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు మన జీవితంలో ఏం జరగాలంటే అక్కడ 21వ వచనంలో అంటాడు, ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను. వాక్యాన్ని ప్రకటించరి అన్న మాట చూస్తారు. ఎప్పుడైతే ప్రకటించిన వాక్యాన్ని దేవుడు వారికి తోడుగా ఉండాలంటే ప్రకటించుచున్న వాక్యాన్ని వారైతే ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే వారి జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచన కలిగిన వారు అన్నారో, ఎవరైతే దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించాలన్న గొప్ప ఆలోచన కలిగి ఆయన యొక్క మరణాన్ని, ఆయన మరణ పునరుద్ధరణను లేక ఆయన బలియర్పణను మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన వైపు తిరగాలని ఆశపడ్డారో అటువంటి హృదయాన్ని దేవుడు పరిశీలించి దేవుని హస్తము వారిపై ఉంచాడట. అందుకని అక్కడ అంటున్నాడు, దేవుని ప్రభు అయిన యేసును గుర్చిన సువార్త ప్రభు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు. దేవుని వాక్యములో మనం స్పష్టంగా గమనించాలండి, సంవత్సరాల కొద్ది వాక్యాన్ని వింటున్నా మనం ప్రభువుని నమ్మలేకపోతున్నాం. వారు అనేకులు నమ్మినట్ట, అంటే నమ్మినట్టుగా ప్రభుకి ఎలా తెలుసు అంటే ఆయన హృదయాన్ని పరిశోధించి దేవుడు, ఆయన అంతరంగముని శోధించగలిగిన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకనగా హృదయము మోసకరమైనదని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని పరీక్షించగలవాడు ఎవడు అని అంటే ఆయనే నిజరక్షకుడు యేసుక్రీస్తు తప్ప వేరొకరు దాన్ని పరిశోధించగలిగిన కానీ లేక పరిశోధించగలిగినా పరీక్షించగలిగిన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు వారు విన్నారు,
విన్నది వెంటనే వారి హృదయంలో కలిగిన సంఘటన ప్రభు యేసుక్రీస్తు వారు విని గ్రహించి ఆయన అన్నాడు వారిపై అస్తము తోడుగా ఉంచగా అప్పుడు వారు నమ్మిరి అన్నమాట. దేవుని మనం నమ్మాలంటే ప్రభు హస్తం వారికి తోడు ఉండాలి. ఇక్కడ స్పష్టంగా రాయబడి ప్రభు హస్తం వారికి తోడు ఉండదు కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి ఇక్కడ ఒక ఈ వచనంలో గొప్ప మర్మాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏమిటా మర్మం అంటే ప్రభు తట్టు తిరగాలంటే నమ్మాలి. మనం నమ్మాలంటే దేవుని హస్తం మన మీదకి రావాలి. దేవుని హస్తం మన మీదకి రావాలంటే సువార్తను వినాలి. ఇది క్రియ. సువార్త ప్రకటింపబడ్డానికి కారణం అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అంటే కొంతమంది అంటూ ఉంటారు వారికి పరిపాటు లేదా అనేసి అనవసరంగా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి సువార్తను ప్రకటిస్తున్నారు మీటింగ్లు పెడుతున్నారని అనేకలు అంటుంటాం మనం వింటుంటాం. కానీ ఎందుకు అనుకోనంటే సువార్త ప్రకటించుచున్నప్పుడు ఎవరైతే వినాలని ఆసక్తి కలిగి ఆ వాక్యవద్దకు వస్తారో అటువంటి వారి హృదయాన్ని దేవుడు పరిశోధించి వారికి దేవుడి హస్తము తోడుగా ఉంచినప్పుడు ఆ దేవుడు హస్తం ఎప్పుడైతే వారికి తోడుగా ఉందన్న సత్యాన్ని వారు ఎరిగి ఎరగనట్టుగా వారికి ఒక వెలుగు లేక ఒక స్పర్శ వారికి కలిగినప్పుడు ప్రభువును నమ్మగలిగిన అనుభవం కలిగి ఉంటారు. ప్రభువును నమ్మటమే కాదు ప్రభువును నమ్మిన వారందరూ కూడా ఆయన తట్టి తిరిగిరి అన్న మాట చూస్తున్నాం. ఇక్కడ మనం కూడా అనేక సంవత్సరాలు క్రైస్తవ సంఘాలలో మనం చూస్తున్నాం ప్రభు తట్టు తిరిగిన వారు కొందరే, ప్రభువును నమ్మిన వారు అనేకులు. ప్రభువును నమ్మిన వారు అనేకులు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు అంటే స్వస్థలు జరుగుతాయని, మేలు జరుగుతాయని, ఇబ్బందులు పోతాయని, అదిరితులు అనేక రకాల రోగాలు నయమవుతాయని ఈ విధంగా నమ్ముతున్నారు తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త చివులకు రక్షకుడుగా ఉన్నాడన్న సత్యాన్ని లేక సమస్తమును ఆయన లేకుండా ఏది జరగలేదు, ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదన్న సత్యాన్ని కూడా వారు ఎరగకయే నమ్ముతూ ఉన్నారు. అంటే కేవలం ఆయన నమ్మటానికి కారణం ఏంటంటే స్వస్థతలు చేస్తాడు. సువార్తికులు ప్రకటించే విధానం కూడా మనం వింటూ ఉన్నాం. అనేక మంది సేవకులు కూడా మీరు మా దగ్గరికి రండి, స్వస్థత సేవకు రండి, దేవుడు స్వస్థపరుస్తాడు. అదే విధంగా అనేక రకాల మందిరాలకు రండి, ఆరాధనలో పాల్గొనండి, మీకు మేలు జరుగుద్ది, మీరు అప్పుడు ఉంటే అప్పుడు పోతే అని అనేక మంది చెప్తా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చెప్తున్న మాట మనం అవన్నీ జరిగిస్తాడు దేవుడు. మనం అడగకముందే చేసే దేవుడు ఆయన. కానీ ఎప్పుడు చేస్తాడనంటే మనము ఆయన వాక్యాన్ని విని ఆయనను పరిపూర్ణంగా నమ్మి, నమ్మిన మనం ఆయన వైపు కాకుండా మరొక వైపు తిరగకుండా పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగిన ఆ సంబంధం మనలో ఉంటే తప్ప మన జీవితంలో ఎటువంటి మేలు పొందలేము. అయితే అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్న మాట అక్కడ అంటాడు, ఏమంటాడు, సువార్తను ప్రకటించని ప్రభు అయిన యేసును గుచ్చిన సువార్తను ప్రకటించని ప్రభు హస్తం వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. ప్రభు హస్తం ఎవరికి తోడుగా ఉందంటే ప్రకటించిన వారికి ఉంది తోడు. దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతూ వారు ధైర్యాన్ని సంపాదించుకున్నారు. ఆ ధైర్యాన్ని సంపాదించుకొని దేవుని సంతోషపరిచే రీతిలో, దేవుని ఆత్మను ఉజ్జీవపరిచే రీతిలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే పాపుల హృదయాలు కరిగిపోవాలి, పాపల హృదయాలు నీ వాక్యమనే ఖడ్గము గుచ్చుకుపోవాలి. అప్పుడు దేవుడు తోడై ఉన్న దేవుడై ఉండి వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ధైర్యముగా వాక్యాన్ని ప్రకటించే వారు ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు అసలు వారికి తోడుగా ఉన్నప్పుడు ప్రకటించబడుతున్న ఆ వాక్యాన్ని విన్నవారు ఏం చేస్తారంటే నమ్ముతారు. నమ్మటమే కాకుండా ఇంకో క్రియ జరగాలి. ఏం క్రియ అంటే ఆయన తట్టి తిరిగిరి. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనం ఏదో మేలు కోరుతూ దేవుణ్ణి ఎందుకు రావటం కాదు. ఏదో స్వస్థత కోరుకో, రోగం నయం కాటానుకో, లేక మేలు కొరకు ఆయన దగ్గరికి రావటం కాదు. మన హృదయం పరిపక్వత చెందిన మారు మనసుతో ఆయన దగ్గరికి రావాలి, ఆయన తట్టు తిరగాలి. అప్పుడే ఆయనతో సంబంధం ఉంది అని లోకము మనల్ని గుర్తించగలం. ఎందుకనగా మళ్ళీ ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంటే లోకముల నుండి మనల్ని పిలుచుకున్నాడు ఆయన, పాపములోని మనల్ని పిలుచుకున్నాడు ఆయన, చీకటిలోని మనం పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించుచున్నప్పుడు ధైర్యముగా ఏ సేవకుడైతే ప్రకటిస్తాడో ఆ ప్రకటించుచున్న వాక్యాన్ని బట్టి వినుచున్న వారి హృదయం నొచ్చుకొని లేక గుచ్చుకొని లేక గాయపరచబడినదై దేవుని తట్టు తీరగలిగిన ఆ నమ్మకాన్ని వారు కలిగి ఉంటారు. దేవుని నమ్మాలి. నమ్మకుండా దేవుని తట్టు తిరిగినా లేక నమ్మి దేవుని తట్టు తిరగకపోయినా అది లోకానుసారమైనది తప్ప అది ఆధ్యాత్మిక సంబంధం కాదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఎందుకంటే పరివర్తన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం.
పరివర్తన ఎప్పుడు కలుగుద్ది అంటే ఎప్పుడు కలగాలి అని అంటే ధైర్యంగా ఏ సేవకుడితో వాక్యాన్ని నువ్వు పాపివి నువ్వు తాగుబోతువి నువ్వు మోసగాడివని ఎవరిని ఉద్దేశించో చెప్తున్న ఆ ప్రకటన నువ్వు విన్నప్పుడు నీ గురించే చెప్పాడు నువ్వు తరుసుకున్నప్పుడు ఇది నా గురించి తెలియపచ్చిందే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నన్ను గద్దిస్తున్నాడని ప్రస్ఫురముగా నీ హృదయాంతరంగముతో దాన్ని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అంగీకరించగలట్టుగా దాన్ని నీవు స్వీకరిస్తావో స్వీకరించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి తిరుగుతావో అప్పుడు దేవుడు నీకు తోడే ఉంటమే కాకుండా అనేకమైన కార్యాలు జరగటానికి నీకు తోడే ఉంటాడు దేవుడు మొట్టమొదటి చెప్తున్నాడు ప్రభుతో సత్సంబంధం లేక ప్రభుతో సంబంధం ఉండాలి అంటే మనం ఏం చేయాలి మొట్టమొదటిది ప్రభు వాక్యాన్ని నమ్మాలి ఏ వాక్యాన్ని అంటే ఎవరైతే నీ మనసు నొచ్చుకున్నట్టు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో ధైర్యంగా నీ మనసు గాయపరచబడినట్టుగా లేక నీ మనసు నొచ్చుకున్నట్టుగా లేక నీ మనసుకు వాక్యం గుచ్చుకున్నట్టుగా ఏ సేవకుడైతే ప్రకటిస్తాడో ఆ ప్రకటించుచున్న వాక్యాన్ని విని నువ్వు ఆయనను నమ్మికొంచి ఆయన తట్టి తిరిగితే అప్పుడు దేవుణ్ణి సంతోషపరిచినట్టుగా ఆయన అంగీకరించి వాక్యాన్ని ప్రకటిస్తున్న వారికి తోడై ఉండి ఆ వాక్యాన్ని వింటున్న వారిని వారి హృదయంలో ఒక ఉన్నతమైన ఆలోచన అంటే నమ్మగలిగిన మనసును కలగచేసి ఆయన తట్టు తిరిగిపోతాడు ఇది దేవుని వాక్యం యొక్క మరణం ఆ సత్యాన్ని మనం అనేక సంవత్సరాలుగా మనం ప్రకటించుచున్న వాక్యాన్ని మనుషులు సంతోషపరిచేట తప్ప దేవుని సంతోషపరిచేటట్టు ఆ వాక్యం ఉన్నట్లు లేదన్న సత్యం మనం చూస్తున్నాం వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఎవరు సంతోషపరచాలంటే మనుషులు సంతోషపడటం కాస్తమ్మా మనుషులు ఎప్పుడు సంతోషిస్తాడు నీకు దీవెన కలుగును గాక నువ్వు ఆశ్రయింపడును గాక అని అంటేనే సంతోషిస్తారు నువ్వు శాపమును గాక నువ్వు నాశనం కాకుండా సంతోషిస్తారా తిరిగి నీ మీద రాళ్ళేస్తారు అలా చెప్పగలిగిన ధైర్యము నీకు ఉన్నప్పుడు నువ్వు పాపివి కనుక దేవుడు నిన్ను శిక్షిస్తాడు నువ్వు మోసగాడివి కనుక దేవుడు నిన్ను గాయపరుస్తాడు నువ్వు త్రాగుబోతు కనుక దేవుడు నిన్ను ఒక ఆయన రాజ్యం నుంచి నిన్ను తొలగించేవాడిగా ఉంటాడు అని ధైర్యంగా ఎప్పుడైతే మనం వాక్యాన్ని ప్రకటిస్తాం మనం అనగా సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తారు అటువంటి సేవకులు దేవుడు తోడై ఉండి ఆ వినుచున్న వారి పట్ల ఒక నమ్మకమైన ఆ ఆలోచన కలగచేసి నమ్మిన హృదయము దేవుని తట్టు తిరిగినదిగా చేయగలడు ఇది నమ్మి దేవుని తట్టు తిరగగలిగిన మనుషులుగా తీర్చిదిద్దాలి ఒక విశ్వాసం లేక ఒక పాపి యేసుక్రీస్తును నమ్మి దేవుని తట్టు తిరగలిగిన మనసు కావాలంటే ఆ మనిషికి బోధించేవాడు ఎలా ఉండాలంటే ధైర్యంతో యేసుక్రీస్తును సువార్తను ప్రకటించేవాడుగా ఉండాలి అలా ఉంటే తప్ప వారు నమ్మలేరు అలా ఉంటే తప్ప నమ్మిన వారు తిరగలేరు దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపోస్తుంది మాట రెండవ కారణం చూద్దాం రెండవ కారణం రోమీలకు రాసిన పత్రిక 10:9 చూద్దాం అది ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపిన నీ హృదయం మందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు ఎలా అనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయములు విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఇది రెండవ కారణం రక్షణ కలగాలి పరివర్తన చెందిన మనసు లేక మారు మనసు పొందిన మనసు లేక దేవుని వాక్యాన్ని విని పరిపూర్ణంగా యేసుక్రీస్తును నమ్మి ఏ విధంగా నా కొరకు మరణించాడు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడ్డాను అని పరిపూర్ణంగా ఒక పరివర్తన చెందిన మనసుతో ఆయన వైపు తిరిగితే తిరిగిన నీకు కావాల్సింది ఏమిటి నమ్మావు ఆయన తట్టు తిరిగావు తిరిగి నీకే కావాల్సిందే రక్షణ కావాలి ఆ రక్షణ ఎప్పుడు కలుగుతుందంటే ఆయన తట్టు తిరిగిన నీవు నీ నోటితో ఒప్పుకోవాలి ఇక్కడ అంటాడు 10:9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతురుండి ఆయన లేపిన నీ హృదయం మందు విశ్వసించినట్లు నీవు రక్షింపబడదు ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించను కానీ రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను అంటే నీతి కలగాలంటే విశ్వాసమందు ఉంటాడు అక్కడ అంటాడు నీ విశ్వసించిన నీవు రక్షింపబడి ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయమును విశ్వసించను అంటే యేసుక్రీస్తుని హృదయములు విన్న వాక్యాన్ని బట్టి దేవుని అందు విశ్వసించగలిగిన వారమండి మనం ఆయన తట్టు తిరిగినప్పుడు రక్షణ కలగజేసేదిగా ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం ఇక్కడ ఇక్కడ అంటాడు ఖచ్చితంగా నీతి కలిగినట్టు మనుషులు హృదయములు విశ్వసించును రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోను ఏమనగా ఆయన విశ్వసించి వాడెవడను సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది యేసుక్రీస్తునందు విశ్వసించిన మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని గాయాలైనా ఎన్ని బలహీనతలైనా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఎంత జగడాలు వ్యాజ్యాలు జరిగినా ఎంత అవమానం జరిగినా ఎంత అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నా
దేవుడు మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఆయనని విశ్వసించాం. ఆయనంటే ఎవరు? సజీవుడైన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన పడక మన నడకను ఆయన పరిశోధించగలిగిన దేవుడు, మన హృదయాలోచన రాకముందే సమస్తము ఎరిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి సేవించుతున్న మన జీవిత విధానంలో ఏమంటే సిగ్గుపరిచేవాడు కాదు. ఎందుకనగా ఆయన నీతికినట్టు మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం. విశ్వాసం ఉంచిన నీవు నీ నోటితో ఒప్పుకుంటున్నావంటే నా రక్షకుడు, నా ప్రాణ స్నేహితుడు, నాకు గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఉండి నన్ను రక్షిస్తాడు అని నోటితో ఒప్పుకున్నాం, నన్ను పోషిస్తాడని నోటితో ఒప్పుకున్నాం, నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని, ఆయన బలియర్పణగా తన రక్తాన్ని చిందించిన దేవుడని నోటితో ఒప్పు. ఎందుకు ఒప్పుకున్నావంటే నీవు విశ్వసించావు కనుక. ఎవరో ప్రకటిస్తున్నప్పుడు నువ్వు విశ్వసించావు కనుక నీవు ఆ విధమైన ఆలోచన దేవుడిని కలిగించేస్తున్నాడు. ఏమంటే ఎక్కడికి వెళ్ళిన అందుకని ఎక్కడ ఏలయనగా ఏమనగా ఆయనని విశ్వాసం ఉంచి ఎవడను వాడెవడను సిగ్గుపడదని లేఖనము చెప్పుచున్నది. ఆయన తట్టి తిరగాలి. అక్కడేమున్నాడు? సువార్త ప్రకటించాడు, ధైర్యంగా ప్రకటించాడు. ప్రకటించబడుతున్న ఆ ధైర్యాన్ని దేవుడు తనకు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, ధైర్యాన్ని ఆయన తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ చేరిన జనులందరూ కూడా దాన్ని విన్నారు, విని నమ్మారు. నమ్మటమే కాకుండా పరివర్తన చెందిన మనసుతో ఆయన వైపు తిరిగారు. ఆయన వైపు తిరిగి రెండవ కారణం అంటే ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. అయ్యా నువ్వు నన్ను రక్షించు, అయ్యా నువ్వు నన్ను పోషించు, అయ్యా నువ్వు సంరక్షించు, నా జీవితానికి కాసిన సమృద్ధిని కలిగించే అని అటువంటి రక్షణ పోషణ కొరకు వారు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఏం జరుగుతుందనంటే అక్కడ అంటున్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతు నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అంటే ఇవంతా ఒప్పుకునే విధానం, అదితిలో రక్షింపబడే విధానం దేన్ని బట్టి కలుగుతుందనంటే విశ్వసించే విధానం, అదితిలో రక్షింపబడే విధానం దేని గురించి అంటే ఏ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తాడు. అందుకని 9వ వచనం అంటాడు, 8లో ఏమంటాడు, అది ఏమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే మన నోట్లో ఉంది. ఎందుకని? అక్కడ విన్నాం. పరివర్తన చెందక ముందు దేవుని వాక్యాన్ని విన్నా, విన్న తర్వాత పరివర్తన చెందాం, మారు మనసు పొందిన మనం మన హృదయంలో దేవుని వాక్యాన్ని స్థిరపరచుకొని మనం నోటితో ఒప్పుకుంటున్నాం. అందుకని అక్కడ అంటాడు, ఆ యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతు నుండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. నీవు రక్షింపబడదు ఎలా అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించను, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోను. అంటే విశ్వసించిన ఆ వ్యక్తి నోటితో ఒప్పుకుంటాడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను రక్షించువాడు ఆయనే, నన్ను పోషించువాడు ఆయనే. నోటితో ఒప్పుకున్నప్పుడు, ఒప్పుకున్న ఆ నోటితో ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తన హృదయంలో జీవిత విధానం ధైర్యం కలుగుతుంది. ఎప్పుడైతే తన ధైర్యంలో తన శ్రమలతో కొన్న ఆ జీవిత విధానంలో, బాధలతో కొన్న బలహీనతలు కొన్న ఆ జీవిత విధానం కొనసాగిస్తున్నప్పుడు ఎటువంటి విషయంలో కూడా సిగ్గుపడడు అన్న సత్యాన్ని లేఖన భాగం తెలియదు. అందుకని విశ్వసించిన వాడు ఏమనగా ఆయనని విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవుని విశ్వసించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు. ఉదాహరణ, నా జీవితంలో జరిగిన సంఘంలో ఒక శీల సదస్సు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి శీల సమాజం వారితోనూ అదితిలో సంఘ పెద్దలతో మాట్లాడడం జరిగింది. శీల సమాజం వారితో మాట్లాడినప్పుడు చందామయ్య గారు అందరూ సహకరిస్తామని చెప్పారు. బాగా కానీ దానికి ఆర్థిక వనరులు కావాలి. ఆర్థిక వనరులు కావాలంటే ప్రస్తుతం ఉన్న కుటుంబాల స్థితి ఎలా ఉందంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఈ స్కూల్స్ పిల్లల ఖర్చులు, కాలేజీలు చేర్చి ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఏ విధమైన ఆలోచన చేయకుండా సంఘం నుంచి కోరుకుందాం, మనం సంఘాన్ని అడుగుదామని ఒక ఆలోచనతో ముందుకున్నాం. సంఘ పెద్దలతో అడిగితే, ఒక్కొక్కరికి అడిగితే ముందు ఓకే అన్నారు. తర్వాత నలుగురు కలిసినప్పుడు ఏమన్నారంటే, అది కరెక్ట్ కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, మాకు తెలియదు కదా, మా దగ్గర లేవు కదా, ఈ విధమైన ఆలోచనతో వారు మాట్లాడటం జరిగింది. ఆ రాత్రి చాలా బాధపడ్డారు. అంటే సంఘక్షేమం కొరకు చేస్తున్న ఈ ప్రయత్నము దేవుని దృష్టికి సరైనది కాదేమో. అందుకే ఆ మనసు, ఆ నాయకులకు కఠినమైన మనసు ఇచ్చారు. సహకరించే మనసు ఇవ్వాలి, కఠినమైన మనసు ఇచ్చారు. ఒకవేళ దేవుని చిత్తం కాదేమో
అని ఆ రాత్రి ప్రార్థించాను, మనసులోనే ప్రార్థించాను. అయ్యా మరి ఈ విధమైన ఆలోచనతో జరిగింది. బీబీఎస్ జరిగినప్పుడు స్త్రీలు అందరూ కూడా సహకరించారు, వాళ్ళు కూడా ఉజ్జీవపరచని ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. మీ చిత్తం అయితే దానికి కావాల్సిన ఆర్థిక వలసం, సంఘము సహకరించకపోయినా, సంఘము సహకరించకపోయినా నీ ద్వారా నేను ఆ కార్యములు చేయనట్టుగా, నీ పరలోక సమృద్ధిగా నా కార్యం జరిగినట్టుగా సహకరించయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుని రాత్రి అంతా మదన పడ్డాను. మదన పడితే తెల్లవారేసరికి రెండు ఫోన్లు వచ్చింది. అంతకుముందు వివాహాలు చేశాను, వివాహాలు చేసిన వారు ఫీజులు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వకపోవటం వల్ల సరే వాళ్ళు ఇస్తే ఇచ్చారు లేకపోతే వెళ్ళకపోతున్నాను. కానీ ఎప్పుడైతే ఆ రాత్రి బాధపడ్డానో దేవునికి నా హృదయ వేదన నేను నా దేవునికి చెప్పుకున్నాను. తెల్లవారేసరికి ఆ ఇద్దరు కూడా ఫోన్ చేశారు, అయ్యా మాకు అవసరం ఉంది, మాకు కావాలి, ఇదిగో మీ డబ్బులు మేము ఇస్తాం అని ఫోన్ చేసి అధైర్యపడుతున్న నన్ను దేవుడు వారి ద్వారా ధైర్యపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన మీద పరిపూర్ణంగా అనుకున్నప్పుడు, ఆయన నమ్మి పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన పరిపూర్ణ విశ్వాసంతో ఆయన రక్షణ కొరకు, ఆయన సహకారం కొరకు ఆయన వేడుకున్నప్పుడు ఎంత గొప్ప కార్యాల చేత సహకరిస్తాడో అన్నది ఇది ఒక రుసుగా. అనేక మేలు చేశాడు మచ్చుకి. ఇది నిన్న మొన్న జరిగిన పని మీద బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఫోను ఆ సంఘ కార్యదర్శికి వెళ్ళింది. నేనైతే చేయలే దేవుని ఎదుర్కొని నిలబడి చెప్తున్నా, నా అంతటా నేనైతే చేయకూడదు అనుకున్నాను. వారు అంతటి వారు తెలియపరచని అడిగాం, ఆలోచన చేస్తున్నారు, తెలియపరచని అని అనుకున్నాను. కానీ దేవుడే తన ఆత్మ ప్రేరేపణ ద్వారా నా చేతిని ఆ నంబర్కి ఏదో ప్రయత్నం చేస్తున్నా చేస్తుండంలో ఆ సెక్రటరీ ఫోన్ నంబర్కి టచ్ ఫోన్ నేను అతను ఫోన్ చేశాడేమో నేను చాలా సంతోషించబ్బా, మనసులో అనుకుంటానే ఉన్నాను ఆయనే చేశాడే అనుకున్నాను. కానీ ఆయన చేయాల, దేవుడు చేయించాడు అని అయ్యా నేను చేయాలని చేయలేదు, పై మిస్టేక్ జరిగింది అని చెప్పి అన్న ఏమైంది రాత్రి మాట్లాడుకున్నారా, ఇసేలకు సదస్సు కొరకు డబ్బులు ఫైనాన్స్ కావ సహకారం అని అడిగాను అంటే ఏం మాట్లాడలేదే గారు, సరే నేను చేయాలనుకో చేయలేదా, ఇది పొరపాటు చేయటాను, దేవుడు చేయించాలి లేవండి అన్న. ఎప్పుడైతే అతను ఆ మాట అన్నాడు, సరే మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేయండి. చూసారా, మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేయండి, మిగతాది దేవుడే చూసుకుంటాడులే అని చెప్పిన ఒక ఆలోచనతో ఆ మాట అనగానే వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇచ్చాడు. ఇంకా కొంత అమౌంట్ కొరకు ఆయాస కుటుంబ సహకారం కోరుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేదు కాదనుకున్న సహకరిస్తూనే ఉన్నారు. అంటే దేవుని మీద ఆధారపడ్డప్పుడు రక్షణ లేక పోషణ లేక సంరక్షణ ఎప్పుడు ఇస్తాడంటే ఆయనంది విశ్వాసం ఉంచినప్పుడు. వాక్యాన్ని విన్న మనలో ఆయనంది విశ్వాసం లేకపోతే ఏది జరగదు. విశ్వాసం ఆయనే, ఆయన తట్టే తిరగాలి, మనుషుల తట్టు కాదు. ఆయన తట్టే తిరిగితే ఆయన అనేక రకమైన కార్యాలు చేస్తాడు. అదేనే పడుతున్న నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు భయపడకు, ఎదుగో నేను వెళ్ళి చేత నేను మాట సహకరిస్తాను. మరి చీల వాళ్ళు ఇంకా చీల ఊరికి ఆ సమయానికి బాధపడుతున్న ఆ సమయానికి దేవుడు ఒక ఉన్నతమైన ధైర్యాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు ఉచితమైన కృపచేత, దేవుని ప్రేమ ఎంత ఉదాత్తమైన ప్రేమ, ఎంత శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడండి, అంత శాశ్వతమైన. ఎప్పుడంటే వాక్యాన్ని వింటున్న నీలో పరివర్తన చెందగిన మనసు కలిగి ఆ వాక్యమైన దేవుని నమ్మి ఆయన తట్టు తిరిగి ఆ వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్యమైన యేసుక్రీస్తును విశ్వసించిన ఎడలా నీవు సిగ్గుపడవు అన్న మాట లేఖనము తెలియపరుస్తుంది. సిగ్గుపడే అవకాశం లేదు. జీవితంలో అనేకమైన మేరుల చేత సంతృప్తి పడుతూనే ఉన్నాం. కనుక ఇటువంటి సంతృప్తికరమైన జీవితం మీరు కూడా కోరుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని వింటున్న వారే అయితే, అనేక మంది సేవకులు చెప్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క పంతాలో లేక ఒక్కొక్క ఆలోచనతో చెప్తూ ఉంటారు. దేని కొరకనంటే దేవుడు ప్రేరేపించిన కొన్నది మనుషుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోవడానికి, మనుషుల యొక్క ఆలోచన మార్పు కలగడానికి, పాపాన్ని విడిచి, తాగుబోతనాన్ని విడిచి, వ్యభిచారాన్ని విడిచి, చెడుతనాన్ని విడిచి, ఇవన్నీ విడిచి పరిపూర్ణంగా దేవుని వైపు తిరగాలని దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఏం చేస్తుంటే, ఎక్కడో పుట్టిన వారిని టీవీల ద్వారా మన గృహాలకి రప్పించి వాక్యాన్ని ప్రకటిస్తాం. ప్రకటించున్న వాక్యం విన్నాయి ఏం చేయాలంటే నమ్మిన నీవు ఆయన బోధించిన వారి తట్టు కాదు నువ్వు తిరగాల్సిందే. ఆ వాక్యమైన దేవుని తట్టు నువ్వు తిరగలిగితే, ఆయన ఎందుకు పరిపూర్ణ విశ్వాసం ఉంచగలిగితే, ఆయన అన్నాడు సిగ్గుపడను అన్నమాట లేఖనము మనకు తెలియకపోతుంది.
కనుక అటువంటి జీవితాన్ని మనం జీవించే వారికి ఉండాలి. పరిపూర్ణమైన సహకారం అందించడానికి శక్తి మంచిన దేవుడు ప్రచురించే మన విజ్ఞాపన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న ఆయన మనసును సంతోషపరిచే వారికి మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని విన్నాం, ఆయనని నమ్మికొచ్చుదాం, ఆయన తట్టి తిరుగుదాం, ఆయన ఎందుకు విశ్వసించిన వారమండి. అనేకమైన కార్యములు మనం కూర్చున్నట్టుగా ఆయనే తన రక్షణ అస్తముచ్చుతో మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన రాకడ వరకు మనందరినీ నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చి ఉన్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలు భాగస్థులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలు భాగస్థులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలు భాగస్థులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.